నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పిల్లలకి శుభాశీస్సులు. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య భాగ్యములు ఇవ్వాలి అని చెప్పిన భగవంతుడిని కోరుకుంటూ, ముఖ్యంగా అందరికీ కూడా అన్ని భాగ్యాల్లోకి గొప్పదైనటువంటి ఆరోగ్య భాగ్యాన్ని ఇవ్వాలి అని చెప్పినని ఆ పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ, ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజభిర్వాజనీవతే ధేనామవిత్రియవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. హరి ఓం. ప్లవనామ సంవత్సరం మొత్తం ద్వాదశ రాశులకి, అంటే 12 రాశులకి కూడా మనం ఈ సంవత్సర ఫలితాలు చెప్పినటువంటి కార్యక్రమం. ఇంతవరకు కూడా మనం ఈ సంవత్సరంలో 12 మాసాలకి కూడా కిందటి శార్వరినామ సంవత్సరంలో చెప్పుకున్నాం. అయితే ఈ కరోనా కారణంగా ఓన్లీ వాయిస్ మెసేజ్ మాత్రమే ఇవ్వగలిగాను. ఈశ్వర అనుగ్రహం వలన ఈ తడవ సంవత్సర ఫలితాలకు వచ్చేటప్పటికి ఏదో మీకు నేను ఇలా కనపడుతూ మాట్లాడుకునేటువంటి అవకాశాన్ని కల్పించాడు. ఏదో మిత్రులు కొంతమంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియపరుచుకుంటూ ఇట్లా మీ ముందు మాట్లాడటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో మిథున రాశి రాశి ఫలితాల కార్యక్రమాన్ని ఇప్పుడు మనం చేపడదాం. మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5, అలాగే రాజపూజ్యం 3, అవమానం 6. చాలా భాగం, ఎందుకంటే ఆదాయం 5 ఉంది, వ్యయం 5 ఉంది కాబట్టి పెద్ద పర్వాలేదులేండి, సరిపోతుంది అని అనుకుంటాం. కానీ రాజపూజ్యం 3, అవమానం 6, మరి ఇదేమిటండి, ఎక్కడికి వెళ్ళినా కానీ అవమానంగా ఉంటుంది ఈ మిథున రాశి వాళ్ళకి అని కొంత ఆందోళన చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు రాజపూజ్యం అంటే ఏంటి, అవమానం అంటే ఏంటి, దాన్ని మనం తెలుసుకుంటే ఇది ఇది తక్కువ ఏమిటి ఎక్కువ ఏమిటి అనేటువంటి దానికి మనం ఆటోమేటిక్గా సమాధానం దొరుకుతుంది. రాజపూజ్యం, అవమానం అంటే మనం కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం అనుకోండి, ఈ మంచి పనులు కొంతమందికి బాగా నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. అందువలన వాళ్ళ మనమంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి యొక్క ప్రేమాస్పదములు లేకపోవటం జరుగుతుంది, అభిమానం లేకపోవటం జరుగుతుంది. అంటే ఆ లోకో భిన్న రుచి అన్నారు, అందరూ ఒక తీరుగా ఉంటారు కదా. అందువలన ఆ మనం ఎక్కువగా మంచి పనులు చేస్తూ ఉంటే అవతల వాళ్ళు, నచ్చిన వాళ్ళు కొంతమంది ఎక్కువ ఉంటారేమో, కానీ సత్సంకల్పానికి భగవంతుడు ఎప్పుడు కూడా నేను మీ వెనకాల ఉంటానరా అని చెప్పేవాడు భగవద్గీతలో కూడా. నీ చేసేటువంటిది మంచిది, నీ తలంపు కనుక మంచిది, నీ సంకల్పం మంచిది అయితే తప్పకుండా నేను దాన్ని సఫలీకృతం చేస్తాను, నువ్వు పని చేసుకుంటూ పో, నేను దానికి ఫలితాన్ని ఇస్తాను అని అన్నాడు కదా. అందుకోసం మనకి అవమానం ఎక్కువ ఉన్నది అంటే అర్థం ఏమిటంటే మనం ఈ సమాజానికి ఎక్కువగా మనం సేవ చేస్తున్నాము అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు,
తప్పేముంది దాంట్లో? కానీ ఎవరిని మనమే అనలేం కదా. వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా మనం కొన్ని చెప్పలేకపోవచ్చు. చాలామందికి పర్వాలేదు, బాగానే ఉందిరా మనకి, ఏదో ఆయన చెప్తున్నాడు మనకు ఆనందంగా ఉంది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉండవచ్చు. కొంతమంది ఎక్కువ మంది చాలా ఎక్కువ నిడివి తీసుకుంటున్నారండి, కొద్దిగానే తగ్గించేస్తే పోతుందని అనుకునేవాళ్ళు ఉండవచ్చు. అందువలన ఏంటంటే అన్నీ కూడా సమానంగా తీసుకునేటువంటి యొక్క స్థితి నీకు కల్పిస్తున్నాడు భగవాత్మ. ఈ రాజపూజ్యం 3, అవమానం 6 అంటే అని తెలుసుకోవాలి. తర్వాత ఈ సంవత్సరం మిథున రాశి వారికి అష్టమంలో శని ఉన్నాడని, లేకపోతే వ్యయంలో రాహు ఉన్నాడని, ఇవన్నీ యొక్క భయభ్రాంతాలన్నీ కూడా మీరు లోను కాకండి అని మనం చేసుకుంటున్నాం. అవేం మనకి వర్తించవు ఈ మిథున రాశి వాళ్ళకి. ఎందుకని ఎలా వర్తించకుండా ఉంటాయి అని మీరు అడగచ్చు. దానికి ఇదిగో మనం సమాధానం చెప్తుందాం. గురువు మొట్టమొదటిగా అంటే అన్ని గ్రహాల్లో కూడా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువగా మనం గురువుగారు, శని, రాహువు, కేతువు వీళ్ళని తీసుకుంటాం మెయిన్గా. ఎందుకంటే మిగతా గ్రహాలు వీళ్ళే, మరి గురువుగారు ఒక రాశిలోంచి ఇంకో రాశికి 365 రోజులు పడుతుంది. అంటే రాహుకేతులు 1.5 సంవత్సరాలకు కానీ ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి మారరు. ఇట్లా పెద్ద గ్రహాలు ఇవి. అలాగే ఇప్పుడు చంద్రుడు చాలా కొద్ది రోజుల్లోనే, 2 రోజుల్లోనే, 2.5 రోజుల్లోనే మారిపోతూ ఉంటాడు. అది దినఫలాలు చెప్పేటప్పుడు మెయిన్గా తీసుకుంటాం. అలాగే నెల రోజుల్లో మారుతాడు రవి. ఏదో 45 రోజులకి, 60 రోజులకి మారే గ్రహాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటినీ కూడా నెలవారీ ఫలితాలు చెప్పేటప్పుడు ఎక్కువగా బేరీజు వేసుకుని చెప్పుకుంటాం. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు గురువు గారు ఈ మిగతా గ్రహాలు, ఆ 4 పెద్ద గ్రహాలు ఎలా ఉన్నాయో బేస్ చేసుకుని చెప్పడం జరుగుతుంది. మరొకటి మనం చేస్తాను మీకు. చాలా మాటలు చెప్పుకుంటాం మనం, మన ప్రేక్షకులందరికీ తెలుసు. మనం ఈ జన్మ అంటే పుట్టినప్పుడు మన యొక్క గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ లగ్నం ఏమిటి, మనం ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ఏ దశ నడుస్తోంది, వాటన్నింటినీ బేరీజు వేసుకుని దాన్ని బట్టి మనం లెక్కలేసుకుని చెప్పుకోవాలి. అది మెయిన్ జాతకం. దానికి ఇది గోచార రీత్యా కూడా ఆ గ్రహాలు మారుతున్నప్పుడు కొంత మనకి ఎఫెక్ట్ ఉంటుంది. దాన్ని మనం విశ్లేషణ చేసి ఆ రాబోయేదాన్ని, నాయన ఇవి ఈ విధంగా ఉంటుంది అని ముందుగా చెప్పుకుని, తర్వాత ఏంటంటే ఆ రాబోయేటువంటి దాన్ని ముందుగా తెలుసుకోవటం. మన జాతకంలో కనుక చాలా బాగా ఉండేటట్లయితే ఈ గోచార ఫలితాలు ఏవి పెద్దగా దానికి ఎఫెక్ట్ ఏమో, అక్కడ కూడా సరిగా లేకపోతే, ఇక్కడ గోచారంలో కూడా మనకి సరిగా లేకపోతే అప్పుడు కొద్దిగా మనం దాని గురించి బాగా ఆలోచన చేయవలసి. ఇంకోటి అక్కడ సరిగా లేకపోయినా గోచారంలో కనుక మనకి గ్రహ పరిస్థితి బాగా ఉండేటట్లయితే దానికి ఇబ్బంది లేదు. చాలా భాగం అక్కడ బాగోకపోయినా ఇక్కడ బాగుంటే కొంతవరకు నయంగా ఉంటుంది. ఇవి మనం బేసిక్గా చెప్పుకునేటువంటి యొక్క విశేషాలు. తర్వాత ఇప్పుడు గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నాడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన అంటే భాగ్యస్థానంలో లోహమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే ఏమంటే లోహమూర్తిగా సంచారం చేసే ఆయన మీకు ఏమి మనకి కలిసి వస్తాడు, గురువు బాగానే ఉంటుందని మీరు అంటున్నారు కదా అని చెప్పిన ఉన్నారు. దానికి ఏమిటి అంటే గోచారరీత్యా గురువు భాగ్యంలో శాస్త్రం ఏం చెప్తుందంటే గోచారరీత్యా గురువు గనక భాగ్యంలో సంచారం చేసినట్లయితే ధనలాభం ఉంటుంది అని శాస్త్రంలో చెప్పాడు. నేను చెప్పిన మాట కాదు, రాజ గోచారరీత్యా కనుక గురువు 9 గనక సంచారం చేస్తూ ఉంటే, మూర్తివంతం పక్కన పెట్టండి, భాగ్యస్థానంలో సంచారం చేస్తే ధనలాభం ఉంటుంది అని చెప్పారు. అసలు గురువు గారు ఏమిటి, గురువు ధన కుటుంబ వాక్కు విద్య ఇవన్నిటికీ కూడా కారకుడు ఆయనే. కాబట్టి వీటన్నింటికీ కారకుడైనటువంటి యొక్క గురువు గారు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ధనలాభం ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. కనుక గురువు యొక్క సంచారం మిథున రాశి వారికి యోగదాయకంగా ఉంది.
శాస్త్రం ప్రకారమే మనం మాట్లాడుకుందాం. వేరే ఏ మిమ్మల్ని సంతృప్తిపరచడానికి ఏదో పరాలేదా బాగా ఉందని చెప్తే ఏమవుతుందిలే అనేటువంటిది మాత్రం మనం ఎప్పుడు కూడా చెప్పు. అనేక కోణాలు ఆలోచన చేసుకుంటాం, అంతవరకే మన పరిధి. కాబట్టి గురువు గారి యొక్క పరిస్థితి, ఆయన సంచారం మిథున రాశి వాళ్ళకి బాగా ఉంది. తర్వాత కొద్ది రోజులు పోయిన తర్వాత ఈయన 14 తర్వాత నుంచి మళ్ళా వెనక్కి వస్తున్నాడు. అది మళ్ళా మకర రాశిలో ప్రవేశం చేస్తారు. ఆ చేసినప్పుడు అక్కడ ఏ విధంగా అప్పుడు సంచారం చేస్తూ ఉన్నాడు అని చెప్పానంటే, అక్కడ కూడా తామరమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ నీచి కూడా పడ్డాడు మకర రాశిలో. అయితే శని కూడా అక్కడే సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ శనికి అది స్వక్షేత్రం కాబట్టి స్వక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క శనితోటి గురువుగారు సంచారం చేస్తారు కాబట్టి ఆ సమయంలో ఆయనకి రాజయోగం పట్టింది. అంటే మిథున రాశి వాళ్ళకి గురువు మకర రాశిలో ఉండగా రాజయోగం కూడా ఉంది. తర్వాత మళ్ళా కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు ఆయన. అది ఎట్లాగో బాగానే ఉంది, భాగ్యరాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి, చూసారా? కాబట్టి మొత్తం మీద మనం చూసుకుంటే గురువు గారు యొక్క సంచారం మిథున రాశి వాళ్ళకి అత్యద్భుతంగా ఉంది. కాబట్టి ధనలాభం ఉన్నది. తర్వాతనేమో విద్యాకారకుడు కాబట్టి చదువు వస్తుంది. విద్యాకారకుడు, ధనకారకుడు, కుటుంబకారకుడు, వివాహాది శుభకార్యాలు జరిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు ఇంట్లో గృహంలో జరిగితే, కానీ పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేవారికి వివాహములు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ధన కుటుంబ విద్యాకారకుడు, వాక్కు కారకుడు కూడా, అంటే మంచి మాట తీరు కూడా ఇచ్చేటువంటి వాడు గురువు గారు. కాబట్టి ఏం చెప్తోందనమాట, మన మాట తీరుని ఇంతకైతే కొద్దిగా కనుక మాట్లాడటం కొద్దిగా సరళి కఠినంగా ఉండేటట్లయితే దాన్నే సరి చేసుకొని సౌమ్యంగా మాట్లాడుకుంటూ ఉంటే నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంటారు కదా, అందుకోసం అలాంటిది చూసుకుంటే బాగా ఉంటుంది. అంటే మిథున రాశి వాళ్ళు చక్కగా విత్ స్మైలింగ్ ఫేస్ ఎప్పుడు కూడా ఆల్వేస్ చేర్ఫుల్, బాధలు ఎప్పుడు వదిలే ఉంటాయి, దానికేముంది, వారి పక్కన పెట్టేస్తాం మనం. ఆగా చక్కగా చిరునవ్వుతో మందహాసంతో ఆయన చూస్తేనే ఆనందంగా ఉంటుందిరా అనేటువంటిగా ఉండాలి. నాదే మిథున రాశి, అందువలన మీతో పాటు నేను కూడా ఉన్న మిథున రాశి వాళ్ళందరికీ కూడా మనకేం భయం లేదు, గురువుగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది మనకి మిథున రాశి వాళ్ళకి అని మనం చేస్తూ ఉన్నాం. కనుక మాట తీరు మాట్లాడుకుందాం, సాధ్యమైనంత వరకు మందహాసంతో చక్కగా అన్నీ కూడా పని చేసుకుపోతూ ఉంటాం, ఈశ్వరుడు వారికి అప్పచెప్తాం, ఫలితం వాడేస్తాడు అని మనం చేసుకోవాలి. కాబట్టి గురుబలం ఏతావాత గురుబలం మిథున రాశి వారికి బాగా ఉన్నది. ఇప్పుడు శని ఏ విధంగా ఉన్నాడు, ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలో అంటే అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అంటే మిథున రాశి వారికి అష్టమ శని దోషం ఉందండి అని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే అష్టమ శని దోషం ఉందండి అండి ఏమిటో మరి ఏం చేస్తారో ఏమని, ఏమి గాబరపడక్కల్లా మనం, ఎందుకో తెలుసు అండి, అష్టమాధిపతే అష్టమ శని మనకి మిథున రాశి వాడికి. కాబట్టి అష్టమాధిపతి అష్టమ స్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు, ఎవరింటో వాడే ఉన్నాడు, వాడే సంచారం చేస్తున్నాడు, బాగా ఇంకేం కావాలండి. చాలా తేలికైనటువంటి యొక్క థీరీ ఇది. మన ఇంట్లో మనం ఉన్నాం, ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా మన మీ ఇంట్లో మీరు ఉండండి, ఇంట్లో నుంచి బయటికి రాకండి అని చెప్పినని ప్రచారం చేస్తున్నారు కదా, పాపం వారి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవరింటో వాళ్ళు ఉంటే ఈ టైంలో మంచిది. కాబట్టి శని ఆయన ఇంటో ఆయనే ఉన్నాడు. కాబట్టి యోగ కారకుడు అంటే 8 ఉంటే యోగం. కాబట్టి అష్టమ శని దోషం అనేటువంటిది మిథున రాశి వారికి ఏమాత్రము వర్తించదు, మనకేం భయము ఆందోళన ఎప్పుడూ లేదు. అది కాబట్టి అది చాలా విశేషమైనటువంటిది. ఇంకా తర్వాత అష్టమాధిపతి ఉన్నాడు, తర్వాత ఆ అష్టమ భాగ్యాధిపతి కూడా ఆయనే. అంటే మనకి 8, 9 వాడు కూడా వాడే, మరి భాగ్యాధిపతి అష్టమంలో ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, ఆ ఆయుష్కి కానీ ఆరోగ్యానికి కానీ చక్కగా భాగ్యం పట్టిందని అర్థం.
చూసారా, అంటే ఆ అన్వయించుకోవటంలో ఉంటుంది వ్యవహారం అంతా కూడా. అది కాబట్టి ఆ శని యొక్క ఆ సంచారం చాలా బాగా ఉంది, గురువుగారిది మనకి అనుకూలంగా ఉంది, శని సంచారం కూడా చాలా అనుకూలంగా ఉంది మిథున రాశి వాళ్ళకి అని చెప్పుకోవాలి. కాబట్టి మనకి అష్టమ శని దోషం వర్తించదు. అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు, వాడు భాగ్యాధిపతి కూడా అయినాడు కాబట్టి, మిథున రాశి వారికి భాగ్యాధిపతి కూడా అయినాడు కాబట్టి మనకి ఆ దోషం లేదు. ఇప్పుడు ఈ రెండు పెద్ద గ్రహాలు బాగానే ఉన్నాయి మనకి. ఎప్పుడైనా వస్తే స్వల్పమైనటువంటి యొక్క అనారోగ్యాలు మామూలుగానే అది అందరికీ వస్తూనే ఉంటాయి కామన్గా. అంతే తప్ప పెద్ద పెద్ద బాధలు మనకి అనేటువంటిది, అనారోగ్యాలు అనేటువంటిది ఈ యొక్క శని సంచారం మూలంగా మనకి రాదు, అన్నీ బాగానే ఉంటాయి. ఇకపోతే ఇంకోటి, రాహు ఏంలో ఉన్నాడు కదండి, అతను మనకేం పెద్ద ఉపయోగమేం లేడేమో అని మనం అనుకోవచ్చు మిథున రాశి వాళ్ళు. అయితే రాహు యొక్క సంచారం దేంట్లో ఉన్నప్పుడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభం అంటే మిథునానికి ఏమవుతుంది, వ్యయ రాశి అవుతుంది. అంటే వ్యయంలో ఉన్నాడు రాహు మనకి ఉన్నాడు, కానీ ఉచ్చలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ అంటే ఏం చేస్తాడనమాట, శుభవ్యయం చేయిస్తాడు అని అర్థం. ఏం కాదండి అంటే శుభవ్యయం చేయిస్తాడు అంటే మాట చాతుర్యంతో మంచి కార్యక్రమాలు మనం సాధించుకుని రాగలుగుతాము ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా రాహువు వ్యయంలో ఉండేటట్లయితే కాస్త ఎప్పుడైనా ఈ జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేగాని జాయింట్ రీప్లేస్మెంట్ కావు, జాయింట్ పెయిన్స్ ఏదో కొద్దిగా వస్తాయి. ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎప్పటికైనా రాహువే ఇస్తాడు, అలాంటిది వాడు ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏం రావు. అది మనకు ఉండేటువంటి యొక్క విశేషాలు అన్నమాట. అంటే మనలో ఏంటంటే ఒక తెలియనటువంటి యొక్క ఒక నిర్లిప్తత ఏర్పడుతుంది, రేపు చేద్దాంలే తర్వాత చేద్దాంలే అనేటువంటిది ఉంటుంది. అది అలా కాకుండా ఒక మన పట్టుదలతోటి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళిపోవాలి. అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ సమయంలో ఆ పని మనం చేస్తూ ఉండాలి మిథున రాశి వాళ్ళు. యావై ప్రజా భగ్రస్యంతే సంవత్సరాత్త భగ్రస్యంతే యా ప్రతిష్టంతి సంవత్సరేతా ప్రతిష్టంతి వర్షాభ్యై చర్ధ అన్నది వేదం. అంటే ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని మంచి పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళటమే మీకు అన్ని మంచి ఫలితాలే ఇస్తాను అని చెప్పిన వేద పురుషుడే చెప్పాడు. కాబట్టి ఆ దాన్ని మనం దగ్గర పెట్టుకొని నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ఆత్మస్థైర్యంతో మొక్కవోని పట్టుదలతోటి ధైర్యంగా ముందుకు పనులు సాగించుకుంటూ వెళ్ళిపోవాలి. అన్నీ అవే నెరవేరుతాయి. మిథున రాశి వాళ్ళకి ఆ అనుగ్రహం ఉంది, గ్రహ అనుగ్రహము అని చెప్తున్నా. ప్రతి విషయంలో కూడా మీరు మనం ఏంటంటే కొంచెం ఆలోచన చేసి నిర్ణయం చేసుకోవాలి. మిథున రాశి ఆలోచన చేసుకుని చేసుకోవాలి, ఎందుకంటే రాహు వ్యయంలో ఉన్నాడు కాబట్టి అనవసరమైనటువంటి యొక్క విషయాల్లోకి మనం తలదూర్చకుండా మన కార్యక్రమాలు మనం చేసుకుంటూ పెడితే సాధ్యమైనంత వరకు మనకి మంచే జరుగుతుంది. ఇతరుల విషయాల్లో మనం కలగ చేసుకోకూడదు, ఉంటే మంచిది. అయితే ఇంకోటి, ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మాత్రం ఇతరులకి మనం ఎక్కువగా కలగ చేసుకోకూడదు ప్రస్తుత పరిస్థితుల్లో, ఎందుకంటే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు రాజు కదా, కుజుడు ఇప్పుడు మన రాశిలోకే రాబోతున్నాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం కుజుడు రాహు కలిసిన్నారు, లేకపోతే మిథునంలోకి వస్తాడు కుజుడు. అందుకోసం కుజుడు ఫైనాన్స్ వాడు కాబట్టి ఫైనాన్స్గా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తోంది. ఇతరులకి హామీలు అవి అలాంటివి మనం పెట్టుకోకుండా ఉంటే మంచిది. తర్వాత కేతువు షష్టంలో వృశ్చికంలో సంచారం చేస్తున్నాడు మిథున రాశి వాళ్ళకి. ఆరింట శాస్త్రం ఏం చెప్తుందంటే, ఆరింట కనుక గోచార కేతువు కనుక సంచారం చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషకర సంతోషాన్ని ఇస్తాడు
ఆనందాన్ని ఇస్తాడు అని చెప్పబడి ఉన్నది. కాబట్టి అది చాలా బాగా ఉంది. మన కేతు యొక్క పరిస్థితి బాగుంది కాబట్టి రెండు కూడా అనుకూలంగా ఉన్నాయి. రాహుకేతుల యొక్క సంచారం తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటే చెప్పుకుందాం. వ్యవసాయదారులకి మొట్టమొదటి పంట చాలా బాగా ఉంటుంది, రెండవ పంట కొద్దిగా కాస్త దిగుబడి తగ్గుతుంది కానీ ప్రాబ్లం ఏం లేదు, అది కూడా బాగానే ఉంటుంది. లేకపోతే వ్యాపారస్తులకి మనకి గురుబలం బాగా ఉంది కాబట్టి వ్యాపారం, ధనకారకుడు గురువు కాబట్టి వ్యాపారాలు బాగానే ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. టర్నోవర్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారం కాంపిటీషన్ వల్ల కొద్దిగా లాభాలు తగ్గే అవకాశాలు ఉన్నాయి కానీ వ్యాపారం టర్నోవర్స్ మాత్రం బాగా చేస్తాం. విద్యార్థులకి గురుబలం బాగుంది కాబట్టి వాళ్ళకి చదువులు బాగా వస్తాయి, అనుకున్న కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. ఇకపోతే ఉద్యోగస్తులకి ఒడిదుడుకులు ఏమీ లేకుండా సామాన్యంగా నడిచిపోతుంది, ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, వాళ్ళు యాజ్టీజ్గా సాఫీగా జరిగిపోతూ ఉంటుంది ఉద్యోగస్తులకి. అలాగే స్త్రీలకిగా గురుబలం వలన వాళ్ళకి కాస్త పర్వాలేదు, బాగానే ఉంటుంది. అంటే ఆడంబరాలకు ఎక్కువగా పోకుండా ఇంట్లో సామాన్యంగా ఉండేటువంటి విశేషాలు ఏదైనా కావాల్సినవి కొనుక్కుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, అలా పెట్టుకుంటే ఆ స్త్రీలకి కూడా సహకారం ఉంటుంది ఈ యొక్క సంసారకానికి. అది స్త్రీలకు సంబంధించిన మిథున రాశిలో వాళ్ళకి చక్కగా భార్యాభర్తల అనుకూలత చక్కగా ఉంటుంది. తర్వాత కళాకారులకు కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. తర్వాత న్యాయవాదులకి ఇప్పుడు ఆ క్రిమినల్ లాయర్స్ వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. తర్వాత ఏమో ఫ్యామిలీ కోర్ట్స్లో ఉండేటువంటి న్యాయవాదులకు కూడా కొన్ని ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడు కొన్ని ప్రేమ వివాహాలు అవి చేస్తూ ఉంటాడు, ఉన్న వివాహాలు కొన్ని వాళ్ళకి ఎడబాటు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీ కోర్ట్స్ లాయర్స్కి కూడా బాగుంటుంది. తర్వాత డాక్టర్లకి కూడా కొంత బాగానే ఉంటుంది, అందులో సర్జన్లకి బాగా ఉంటుంది ఫిజిషియన్ల కంటే కూడా అని చెప్పుకోవాలి మనం ఇప్పుడు. కాబట్టి ఈ విధమైనటువంటి అన్ని చేతి వృత్తిదారులకు అందరికీ కూడా చాలా బాగా ఉంటుంది. ఈ సంవత్సరానికి అధిదేవత, సంవత్సరానికి అధిదేవత ఎవరే అంటే అగ్ని, అగ్ని అధిదేవత ఈ ప్లవనామ సంవత్సరానికి. అగ్నిని ఆరాధించినట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది అని. అంటే అగ్నిని ఎలా ఆరాధన చేస్తామండి, మనం ఏమైనా హోమాలు చేస్తామా, యజ్ఞాలు చేస్తామా? నా పొట్టివాడు సామాన్యుడు, మనమేమి యజ్ఞాలు యాగాదులు హోమాలు మనం చేయలేకపోవచ్చు. మరి ఎట్లా ఈ అగ్ని ఆరాధన అంటే అగ్నిర్వాయుస్య అన్నది వేదం. అంటే అగ్ని వాయు సూర్యుడు కూడా అంతా ఒకటే, అదే ప్రకాశం. కాబట్టి ఆ సూర్యుడి యొక్క ఆరాధన ఉదయాన్నే లేచి సూర్య భగవానుడికి నమస్కారాలు పెడితే నమస్కార ప్రియుడు సూర్య భగవానుడు, ఆయనే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆరోగ్య భాగ్యం బాగా ఉంటే మిగతావన్నీ అవే వస్తాయి, ఏం భయమేం లేదు. చూసారా, అందువలన ఉదయం లేవగానే చక్కగా సూర్యనారాయణమూర్తి వారికి నమస్కారం చేసుకుందాం, సూర్యారాధన, సూర్యుడి యొక్క అష్టోత్తర చదువుకుందాం రోజు కూడా, లేదా సూర్యుని యొక్క ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకుంటే ప్లవనామ సంవత్సరం అంతా కూడా ఆనందంగా వెళ్ళిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మనం గమనించాలి ఏమిటంటే దీపారాధన, దీపం కూడా అగ్ని ఆరాధన. అందువలన దీపారాధన ప్రతి ఇంట్లో కూడా ప్లవనామ సంవత్సరంలో మొదలుపెట్టండి, ఇంతవరకు చేయకపోతే చేసేటువంటి వాళ్ళు మానేవ్వకండి, చక్కగా తప్పకుండా కంటిన్యూ చేయండి. చాలా గొప్ప విషయం ఇది. ఈ ప్లవనామ సంవత్సరంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది దీపారాధన ప్రతి ఇంట్లో కూడా ఉదయము సాయంత్రము చేసుకోండి. మీకు ప్లవనామ సంవత్సరం మీ గ్రహ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే ఏం భయం లేదు, దీపారాధన ఉదయం సాయంత్రం చేయండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి, అన్నీ చక్కగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఇప్పుడు ఏప్రిల్ నెలకి కూడా టోకీగా రెండు విషయాలు చెప్పుకుందాం. రవి యొక్క సంచారం చాలా బాగా ఉంది, లాభదాయకంగా ఉంటుంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. ఎందుకంటే సంచారం మీనరాశి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంది. మేషరాశికి అధిపతి అయినటువంటి కుజుడే రాజు కాబట్టి రవి అక్కడ సంచారం చేస్తే లాభం, లాభస్థానంలో సంచారం చేస్తే లాభంగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆరోగ్య లాభం కూడా బాగుంటుంది. కుజగ్రహ సంచారం చేసుకున్నట్లయితే అక్కడ వృషభంలో ఆరు వాడు పన్నెండులో సంచారం
కుజుడు ఎవరంటే పద లాభాధిపతి షష్టాధిపతి. ఆ లాభ షష్టాధిపతి అయినటువంటి యొక్క కుజుడు చక్కగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరవ వాడు పన్నెండవలో స్థానంలో సంచారం చేస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడని శాస్త్రం. ఆరు ఎనిమిది పన్నెండు ఆరు వాడు ఇప్పుడు పన్నెండులో సంచారం చేయబోతున్నాడు. చాలా బాగుంటుంది. కుజుడు యొక్క అనుగ్రహం ఉంది. సంవత్సరానికి రాజైనటువంటి కుజుడు మిథున రాశి వాళ్ళకి ఆ ఆనందదాయకమైన సంచారంలో ఉన్నాడు. ఇంకేం కావాలండి, రాజే మిథున రాశి వాళ్ళది. మిథున రాశి వాళ్ళకి రాజుగారే ఈ సంవత్సరం రాజుగారే అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు యొక్క సంచారం కూడా మీనరాశిలోను తర్వాత మేషరాశిలోను సంచారం చేస్తాడు. ఆ లాభదాయకంగా ఉంది. శుక్రుడు మేషంలో సంచారం చేసినప్పుడు లాభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే బుధు యొక్క సంచారం, బుధుడు యొక్క సంచారం మీనరాశిలో జరిగినప్పుడు శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం. అంటే బుధుడు గోచార బుధుడు ఆ గనక పదింటి సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు. అలాగే పదిహేడు తర్వాత నుంచి మేషరాశిలో అంటే లాభమే కాబట్టి లాభాన్ని ఎట్లాగో ఇస్తాడు. బుధుడు యొక్క సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. మన యొక్క రాశ్యాధిపతి బుధుడు మిథున రాశి వాళ్ళకి కాబట్టి రాశ్యాధిపతి మంచి సంచారంలో ఉన్నాడు, శుభమైనటువంటి సంచారంలో ఉన్నాడు. కాబట్టి ఎటు చూసినప్పటికీ మిథున రాశి వాళ్ళకి బాగా ఉంది. అష్టమ శని మీరేం పెట్టుకోవద్దు, ఏ రాహు అని చెప్పారు అనేటువంటి సంకోచం పెట్టుకోవద్దు, ఆనందంగా ఉండండి. మాసాధిపతులు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఒకటి నుంచి పదమూడు దాకా రాహు, పద్నాలుగు తర్వాత శుక్రుడు వస్తాడు. మాసాధిపతులు వీళ్ళు ప్రతి గ్రహ నక్షత్రానికి మాసాధిపతులు ఉంటారు. అందులో రాహు శుక్రుడు, రాహుకి కాస్త అమ్మవారు దుర్గా స్తోత్రాలు చదువుకుందాం. మిథున రాశి వాళ్ళ వందనం కూడా చాలా బాగా ఉంటుంది. తర్వాత లక్ష్మి అష్టోత్రం చేసుకుంటే బాగుంటుంది. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 33 శ్లోకాలు ఉంటాయి. ఆది శంకరాచార్యులు వారు మనకి ఇచ్చారు, దాన్ని కూడా మనం చదువుకుందాం. యూట్యూబ్లో ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, చదువుకోవచ్చు. అలాగే ఆర్ద్ర నక్షత్రం వారికి ఒకటి నుంచి 13 వరకు కూడా కేతువు అధిపతిగా ఉంటాడు, 14 నుంచి రవి అధిపతిగా ఉంటాడు. తర్వాత వీళ్ళు ఆ శివుడి యొక్క స్తోత్రాలు చదువుకుంటే మంచిది. మనం మిథున రాశి వాళ్ళు శివ స్తోత్రాలు చదువుకోండి. తర్వాత అమ్మవారి స్తోత్రాలు, దుర్గామాత యొక్క స్తోత్రాలు కూడా చదువుకుంటే మంచిది. తర్వాత సూర్యారాధన ఎలాగో చెప్పాను, ఈ సంవత్సరం అంతా కూడా సూర్యారాధన చేద్దామని చెప్పానని, అది విశేషాలు. తర్వాత పునర్వసు నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు వాళ్ళు దాంట్లో ఉంటారు. ఒకటి నుంచి 13 వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు. తర్వాత 14 నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు. కాబట్టి పునర్వసు నక్షత్రం వారికి వారు గురువు గారి యొక్క స్తోత్రాన్ని చదువుకోవాలి. ఇప్పుడు కూడా దేవానాంచ ఋషీణాంచ గురుముఖాంచ సన్నిభం అని ఉంది కదా నవగ్రహ స్తోత్రాల్లో, అది చదువుకుంది చాలా బాగా ఉంటుంది. తర్వాత అమ్మవారి స్తోత్రాలు కూడా చదువుకుంటే, దుర్గా అమ్మవారి స్తోత్రం చదువుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అని చెప్పి మనం చేసుకుంటూ అదృష్ట సంఖ్య మిథున రాశి వారికి 5వ నంబర్ అదృష్ట సంఖ్య 1 3 6 8 ఆది గురు శుక్రవారాలు కూడా కలిసి వస్తాయని చెప్పిన మనం చేస్తూ ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తింప చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖినో భవంతు స్వస్తి.